Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సత్తా చాటాల్సిందే. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఇద్దరికి విషమ పరీక్ష. స్థానిక సంస్థల ఎన్నికలు చాలామందికి కఠిన పరీక్షగా మారిపోయాయి. అటు అధికార వైసీపీకి పరువు సమస్యగా మారగా ఇటు ప్రతిపక్ష టీడీపీకి చావు బ్రతుకుల సమస్య అయిపోయింది. ఇక పార్టీల పరిస్థితి అలా ఉంచితే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్న వల్లభనేని వంశీ మద్దాలి గిరిలో స్థానిక ఎన్నికల ద్వారా పెద్ద పరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ ఇద్దరు ఉన్నది టీడీపీ కంచుకోటల్లో కాబట్టి వీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమేముంది. ముఖ్యంగా గన్నవరం ముందు నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంది. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ గాలి ఉన్న టీడీపీ తరఫున వల్లభనేని వంశీ విజయం సాధించారు. కానీ ఒక్కసారిగా అధికారం కోల్పోవడం, నియోజకవర్గంలో పలు సమస్యలు తెరపైకి రావడంతో వంశీ వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరకపోయినా రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో వంశీ వైసీపీ గెలుపు కోసం కృషి చేయనున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి గన్నవరంలో వంశీ ఏ మేర వరకు వైసీపీని గెలిపిస్తారనేది ఆసక్తిగా మారింది. కాకపోతే వంశీకి పర్సనల్ ఇమేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఇక్కడ వైసీపీకి కూడా స్ట్రాంగ్ కేడర్ ఉంది. అటు ఆపోజిట్లో టీడీపీని నడిపించే నాయకుడు లేడు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జిని నియమించినా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి గన్నవరంలో వైసీపీనే మెజారిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీలను గెలిచే అవకాశం ఉంది. ఇక అటు గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వంశీ మాదిరిగానే వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని 2014-2019 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు గిరి వైసీపీ తరఫున పనిచేసి ఆ పార్టీని గెలిపించాలి. వెస్ట్ మొత్తం గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. మరి గుంటూరు కార్పొరేషన్ను వైసీపీ ఖాతాలో పడాలంటే వెస్ట్ కీలకం. కానీ అమరావతి ఇష్యూ వల్ల వైసీపీకి ఏ మేర ఓట్లు పడతాయనేది చూడాలి. ఇక్కడ టీడీపీకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. దీంతో మద్దాలగిరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి ఈ కఠిన పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూడాలి.